స్వప్న ఇంటికి వచ్చిన స్నేహితురాలు స్నేహ. తన భర్త తను పక్క గదిలో పడుకున్నారు. స్నేహ కొడుకేమో స్వప్న తన రూమ్లో పడుకోబెట్టుకుంది. బయటేమో పెద్దగా వర్షం వస్తుంది. ఉరుములు, మరోవైపు కుక్కల అరుపులతో బాలుకి భయం వేస్తుంది. భయంతో స్వప్నని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. తన కూడా ధైర్యం చెప్పి భయపడకు నేనున్నాను కదా అని దగ్గరికి తీసుకుంది. అలా స్వప్న నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. బాలుకి మాత్రం అస్సలు నిద్ర రావటం లేదు. అటు ఇటు మెదిలిపోతున్నాడు. అప్పుడు స్వప్నకు మెలకువ వచ్చేసింది. తిన్నగా పడుకోరా, ఎందుకలా మెదిలిపోతున్నావు అని అంది. బయట వర్షం పడుతుంది కదా, మరి నీకెందుకు ఇలా చెమటలు పడుతున్నాయి అని అంది. ఆ మాట విని నీళ్లు నమిలాడు బాలు. సరే మంచినీళ్ళు తాగి వస్తానుండని బయటికి వెళ్ళింది. పక్క గదిలో నుండి స్నేహ మూలుగులు వినపడుతున్నాయి. ఒక్క క్షణం స్వప్న తన భర్తను గుర్తు చేసుకుంది. తన మనస్సులో భర్తను తిట్టుకుంది. ఈయన ఉన్నారే, ఎప్పుడు ఆఫీస్ పని అంటూ తిరుగుతూ ఉంటారు. నా అందం మొత్తం అడవి కాచిన వెన్నెలు చేసేస్తున్నాడు అని మనసులో బాధపడింది. నీళ్ళు తాగేసి వెళ్ళి ఒక పక్కకు తిరిగి పడుకుంది. బాలు ఇంకా నిద్రపోలేదు. అయ్యి బాబోయ్, ఏంటిది ఇంత అందంగా ఉంది ఆంటీ అని అనుకున్నాడు. నున్నటి వీపు, నాజూకైనా నడుము, జాంపండులా ఉంది, నల్లటి పొడవైన జడ, అబ్బో చాలా చాలా అందంగా ఉంది, అంకుల్ చాలా అదృష్టవంతుడు అని అనుకున్నాడు. స్వప్నేమో తన భర్తను తలుచుకుని నవ్వుకుంటుంది. అప్పుడు బాలు, ఏంటంటే మీలో మీరే నవ్వేసుకుంటున్నారు అని అన్నాడు. అవన్నీ నీకెందుకురా, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో అని అంది. ఇంతలో ఆకాశంలో పెద్ద ఉరుము ఒకటి వచ్చింది. భయపడి దగ్గరికి జరిగాడు. నువ్వు ఎంత పిరికివాడివే, మగపిల్లవాడు అలా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలా ఎందుకలా వణికిపోతున్నావు అని అంది. నా వణుకకి కారణం మీకు తెలియదులే ఆంటీ అని మనసులో అనుకున్నాడు. సరే మీద చెయ్యి వేసుకుని పడుకో, భయపడకు అని అంది. అలా పూలబంతుల మీద చెయ్యి వేసి పడుకున్నాడు. అలా కాసేపటి తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది స్వప్న. నిద్రపోయిందనుకుని బాలు గేమ్ మొదలుపెట్టేశాడు. స్వప్నకు మెలకు వచ్చినా కూడా ఇంకా నిద్రపోయినట్టే నటిస్తుంది. అది గమనించకుండా బాలు తన గేమ్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. అమ్మో, పిల్లోడైనా పిడుగులంటాడు, గేమ్ చాలా బాగా ఆడుతున్నాడే అని అనుకుంది. స్వప్నకు కూడా చాలా రోజులు అవుతుంది కనుక తను కూడా ఏమీ అనలేకపోతుంది. కాసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూసింది కోపంగా. బాలు ఏమీ అరగనట్టు నిద్ర నటిస్తున్నాడు. అప్పుడు స్వప్న లేచి వెళ్ళి కింద చాప వేసుకుని పడుకుంది. అప్పుడు బాలు, ఏంటంటి కింద పడుకుంటున్నారేంటి అని అన్నాడు. ఒరే నువ్వు నిద్రపోవు, ఎదుటి వాళ్ళని నిద్రపోనివ్వు. నువ్వు అసలు నిద్రపోతున్నావా, నీ గేమ్లో నిమగ్నమైపోయున్నావు, నా నిద్ర అంతా పాడు చేస్తున్నావు, ఉండు, పొద్దున్నే మీ అమ్మతో నీ సంగతి చెప్తాను, వీడు నిద్రపోకుండా పెద్ద పెద్ద గేములు ఆడుతున్నాడని చెప్తాను అని అంది. ప్లీజ్ ఆంటీ చెప్పొద్దాంటీ అని అన్నాడు. సరే చెప్పనులే మరి, పడుకో అని అంది. మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చేసాడో తెలియదు కానీ మళ్ళీ చాప దగ్గరికి వచ్చేసాడు. నాకు అసలే భయం వేస్తుందాంటీ, బయట కుక్కల ఒకటి మురుగుతున్నాయి అని అన్నాడు. సరే అయితే తిన్నంగా పడుకో మరి అని అంది. అలాగే ఆంటీ, బుద్ధిగా పడుకుంటాను అని అన్నాడు. కానీ కుక్క తోక వంకర అన్నట్టు మళ్ళీ తన బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. ఇంతలో స్నేహ తలుపు తీసిన శబ్దం వినపడింది. అప్పుడు స్వప్న లేచి బయట హాల్లోకి వెళ్ళింది. స్నేహితురాలు స్నేహ దగ్గరికి వెళ్ళి, ఏంటే బయటకు వచ్చావు అని అంది స్వప్న. అబ్బే ఏం లేదే, మంచినీళ్ళు తాగుదామని వచ్చాను అని అంది స్నేహ. ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని అంది చిలిపిగా స్వప్న. చాలే ఊరుకోవే, అస్సలు సిగ్గులేదు నీకు అని అంది స్నేహ. ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా, అందులో తప్పేముంది అని అంది స్వప్న. సరేలేవే, మా వాడు నిద్రపోయాడా అని అడిగింది స్నేహ. ఎక్కడ నిద్రపోతాడే వాడు, వాడు నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు, వాడితో నేను వేగలేకపోతున్నాను, మా ఆయన కన్నా వీడే నయం అని అనిపిస్తుంది, ఎందుకంటే వీడికన్నా మా ఆయనైనా కాసేపైనా నిద్రపోనిస్తాడు, వీడు అస్తమాను ఆ గేమ్ ఆడుతూ ఉన్నాడు అని అంది. చీపోవే, నీ తమాషా మాటలు నువ్వుని అని అంది. ఇవి తమాషా మాటలు కాదే, నిజమే చెబుతున్నాను, ఎలా చెప్పను నీకు అని మనసులో అనుకుంది స్వప్న. ఒసే స్నేహ, నేను కాసేపైనా నిద్రపోవాలి,
మీకు ఆ పని ఎలాగో అయిపోయింది కదా, నువ్వు మీ వాడిని తీసుకెళ్ళి నీ గదిలో పెడుకో పెట్టుకో అని అంది స్వప్న. సరే అలాగే అని బాలు దగ్గరికి వెళ్ళి, ఒరే బాలు రారా ఆ గదిలో పడుకుంది గాని అని అంది తల్లి. అమ్మ నేను రాను, బుద్ధిగా పడుకుంటాను అని అంటున్నాడు బాలు. చెప్పిన మాట విను అని చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయింది బాలుని. స్వప్న వైపు చూస్తూ ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు బాలు. అప్పుడు స్వప్న వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమండి మీరు రేపటికల్లా ఇంటి దగ్గర ఉండాలి, లేదంటే బాగోదు, సీరియస్గా చెప్తున్నాను, నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అంది. ఏంటి అమ్మాయి గారికి అంత కోపం వచ్చింది అని అన్నాడు. మరి రాదా, ఎన్నాళ్ళైందండి మీరు వెళ్ళి, ఇలా అయితే ఎలా అని అంది కోపంగా. సరే వచ్చేస్తాను లేవే, నీ కోపం ఎలా చల్లార్చాలో నాకు తెలుసు లేవే అని అన్నాడు. తెలుసు, నా మనసు తెలిసిన వారైతే ఇన్ని రోజులు నాకు అలా దూరంగా ఉండరు, త్వరగా రండి అని అంది. ఈ చన్నీటి స్నానం నా వల్ల కాదు బాబు అని అంది. సరే లేవే, రేపు హల్వా మల్లె పూలు తీసుకుని త్వరగా వచ్చేస్తానులే, సిద్ధంగా ఉండు అని అన్నాడు. సరే అని నవ్వుతూ అంది. మరుసటి రోజు ఉదయాన్నే స్నేహ స్వప్నతో ఇంక మేము వెళ్తామే అని అంది. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని అంది స్వప్న. పర్వాలేదే, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళొస్తాము అని చెప్పింది. అప్పుడు బాలు చూపులు గమనించిన స్వప్న స్నేహను పక్కకు తీసుకుని వెళ్ళి, ఒసే నేను ఎలా చెప్తున్నానని ఏమీ అనుకోకు, వాడికి సెల్లివ్వటం తగ్గించే, వాడి పద్ధతి ఏం బాగోలేదు, వాడు ఆ గుండుగాడి వీడియోలు ఎక్కువగా చూస్తున్నాడు, వాడు ఆడుతున్న గేములు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు అని అనిపించింది. ఈ వయసులో ఇలా ఉన్నాడంటే ఇంకొంచెం పెద్దవాడయ్యాడంటే అస్సలు నీ చేతికి అందడు, అర్థం చేసుకో, జాగ్రత్తగా చూసుకో, అంతకు మించి వివరంగా చెప్పడం నా వల్ల కాదు బాబు అని అంది. నాకు అర్థమైంది లేవే అని అంది స్నేహ. సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంతలో చీకటి పడింది. స్వప్న భర్త ఇంటికి వచ్చేసాడు. డార్లింగ్ అంటూ వచ్చి వెనక నుండి పట్టుకున్నాడు. అబ్బా వెళ్ళి స్నానం చేసిరండి అని అంది. అవన్నీ తర్వాత, ముందు మంచి ఆకలి మీద ఉన్నాను, నా ఆకలి తీర్చు అని అన్నాడు. మీతో వచ్చిన బాధ ఇది, అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు మీకు ఆకలిస్తే మిమ్మల్ని అస్సలు పట్టుకోలేము, మీకు వడ్డించడం నా వల్ల కదా బాబు అని అంది. సరేలేవే, ముందు భోజనం తర్వాత చేస్తాను కానీ ముందు టిఫిన్ చేస్తాను అని చెప్పి తనివి తీరా తన దాహం మొత్తం తీర్చుకున్నాడు.